पैन बायस हास्टल उंटा प्रापर नलगोंडा इकड़ा एम लेदु स्टडी अयिपोयिंदी कंप्लीट अयिंदी एमबीए अयिपोयिंदी इकड़ा जॉब कोसम अनि फस्ट वच्चिना इंका जॉब नच्चाक इंका बेटी होदामनि प्लान चेस्तुन्ना आस्ट्रेलिया एप्पुडंटे फस्ट आस्ट्रेलिया पोवडानिकि एंट्रेंस एग्जाम उंटदी पीटी ఏదంటే పర్సనల్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ మన ఇంగ్లీష్ మీద ఎంత అవగాహన ఉంది ఏందని ఫస్ట్ ఇక్కడ చేస్తారు ఎగ్జామ్ క్వాలిఫై అయినాక నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయనిక ఉంటుంది అన్న ఎగ్జామ్ కాలే అంటే మనం ప్రిపేర్ అయ్యి మన కాన్ఫిడెన్స్ తోటి మనం రాయగలుగుతామనే తోటి మనం ఎగ్జామ్ రాయొచ్చు ఎప్పుడైనా ప్రాసెస్ అంటే ఆల్మోస్ట్ ఒక 60% వచ్చింది ఇంకా 40% ప్రిపరేషన్ అవుతున్నా అట్లా ఓకే ఎంబీఏ చేస్తానే అంటారు ఎట్లా ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంప్లాయ్‌మెంట్ గాని ఇక్కడ అంటే జాబ్స్ అంటే చాలా మటుకు ఎగ్జామ్ నిన్న మన అది ఏదో ఉంది కదా గ్రూప్స్ ది అది గ్రూప్ 2 దా గ్రూప్ 2 అనుకుంటా అమ్మాయి వాళ్ళ ఆ సూసైడ్ కూడా ఫేక్ అని అంటారు మన కేటి ఉండగా ఐటి ముఖ్యమంత్రి ఆయన ఐటి మినిస్ట్రీ ఆయన ఇట్లా ఫేక్ అని మన టీవీఎన్ మీద డిబేట్ పెట్టి అయిండు యాక్చువల్ ఆయన గ్రూపే ప్రిపేర్ అప్లై చేయలేదు అన్నారు కానీ అక్కడ మన మల్లన్న న్యూస్లో చూసినాం న్యూస్లో చూస్తే అప్లై చేసిండు గ్రూప్ 2 గ్రూప్ 4 అప్లై చేసిండు అక్కడ క్లారిటీ తెలిసిపోయింది అందరికీ అక్కడేమో మీడియా ముందనే ఫేక్ మాట్లాడిండు తెల్లారి ఆయన డేటా మొత్తం అప్లై చేసింది మొత్తం అట్లా ఏంటంటే వాళ్ళకి మైనస్ ఏంటంటే ఎలక్షన్ వల్ల ఓట్లు పోతాయని వాళ్ళకి ఇట్లా ఉంటారు బీఆర్ఎస్ కార్యకర్తలు అట్లని మైనస్ ఉంటారని ఇంకా పడతాని యాడ్ ఇచ్చేసారు కానీ అది ఫేక్ అది అంతే అంటే సంవత్సరాలు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి ఊర్ల నుంచి వచ్చి అప్లై చేసుకోని ఇలా ఉసోని తిండి తినక ఒకటితారు అట్లా ఎగ్జామ్స్ రాసి పేపర్లు రద్దు అయితే పేపర్లు లీక్ అయితే ఏంది పరిస్థితి అన్న వాళ్ళకి తెలియదు బీఆర్ఎస్ వద్దు అసలు ఎవర్కి ఏం చేయలేదు బీఆర్ఎస్ అసలు ఒక రైతు బంధన్ అనేది ఏమి అది మొత్తం తీసుకుండు మొత్తం అంతా వద్దు అసలు టీఆర్ఎస్ఏ వద్దు కాంగ్రెసే రావాలి అంతే రేవంత్ రెడ్డి గెలుస్తారు పక్క అంటే రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకుంటుండు అని అంటారు కదా 8 కోట్లకు 10 కోట్లకు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటుండు అంటే సీట్లు అమ్ముకుంటున్నంటే ఇంకా ఒక నియోజకవర్గంలో ఇంకా ఒకరి ఇట్లా ఎవరు మంచిగా చేస్తారని వాళ్ళ మీద కన్నుకొని సీట్లు ఇస్తుండే ఆయన అంటే సీట్లు ఏం అమ్ముకోవట్లేదు అంతే అయితే రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వచ్చిపోయిన గతంలో మొన్న కూడా ఇప్పుడు ములుగుకి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారు వచ్చారు వాళ్ళు కూడా బీఆర్ఎస్ని నమ్మే ప్రసక్తే లేదు మేము ఇక్కడ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆడపిల్ల పెళ్లి విషయంలో 1,00,000 రూపాయలు ఇస్తుంది వీళ్ళ అధికారంలోకి వస్తుంది మేము 1,00,000 రూపాయలు ఇస్తాం తులం బంగారం ఇస్తామని చెప్తుంది సాధ్యమేనా అది ఇవ్వడానికి కుదురుతుందంట వస్తే ఇస్తారేమో ఇవ్వచ్చు ఇది టీఆర్ఎస్ మాత్రం వచ్చే అవకాశమే లేదు ఈసారి ఖచ్చితంగా లేదు మొత్తం ఫ్యామిలీ పాలన అయిపోయింది మొత్తం రేవంత్ రెడ్డి మాత్రం పక్క గెలుస్తాడు రారు వేస్ట్ మొన్ననే ఇప్పుడు ఒక ఆడపిల్ల చనిపోయింది మొన్ననే దానిపైన విద్యార్థులు అందరు ఫుల్ ఇది చేస్తారు దానికి ఇంకా మొత్తం రాదు ఇంకా వేస్ట్ అది ఏమొచ్చినా వేస్టే టీఆర్ఎస్ అయితే అస్సలు రాదన్న మాకు రావాలి కాంగ్రెసే 3 ఎకరాల భూమి లేదు ఏం లేదు ఎవరికి కావాలి ఆయన రైతు బంధు ఇక 2 సార్లు అయితే వచ్చారు ఈసారి రాదు 100% మాకైతే ఏమి రాలే మాది వెంకటాద్రి విజయరే మహబూబ్నగర్ కింద భూములు పోయినాయి ఇంకా భూములు పోతే ఇంకా భూములు కొనుక్కోలేక పరిస్థితిలో ఈ ఆటో నడుపుతున్నాం భూమి కొనుక్కునే పరిస్థితిలో లేము అసలు మాకు ఇచ్చింది 4.5, 5.5 20 లక్షలు 30 లక్షలు ఎకరా అంటారు ఇంకా ఊర్లో ఏం పని లేక ఆటో తీసుకొని వచ్చేసినాం ఏడ చేసిండనా బంగారు తెలంగాణ ఏడ ఉంది విద్యార్థుల ఆత్మహత్య అట్లే అవుతుంది ఏం బంగారు చేస్తుండు ఏం చేస్తుండ ఆయన ఫ్యామిలీ వరకే ఏమన్నా చూసుకునేది ఉంటే వాళ్ళే చేస్తుర్రు కేసీఆర్ మాత్రం రాడు 100% రాడు కేసీఆర్ గవర్నమెంట్ ఉద్యోగుల విషయంలో కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి చదువుకోవడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి అప్పులు చేసుకొని వచ్చి ఇక్కడ ఒక పూట తిని తిననట్టు ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఆ పేపర్లు ఇప్పుడు పేపర్లు రద్దయినాయి, పేపర్లు లీకేజ్ అవుతున్నాయి. మొన్న ఒక అమ్మాయి చనిపోవడం, ఎంతోమంది ఇట్లా చనిపోతుండ్రు, వాళ్ళు చాలా తీవ్రమైన బాధలు ఉంటున్నారు. ఎట్లా చూడొచ్చు మరి ఇవన్నీ? ఇవన్నీ ఇంకా ఫ్యామిలీ పాలన అన్న, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. మొన్న కేటీఆర్ ఆ అమ్మాయి పైననే రివర్స్ అయిండు. ఇంకా విద్యార్థులు అందరూ ఊరుకుంటారా? కేటీఆర్ అయితే అట్లే అన్న, ఇంకా వాళ్ళు అంతే అంటారు మొత్తం. ఇంకా ఇప్పుడు మొత్తం రానికి రాజకీయంలోకి రానికేనే మొత్తం ఇది అది ఇది చెప్తారన్న, కానీ ఏం చేయలేదు. కేసీఆర్ ఇంతవరకు ఏం చేయలేదు. ఇంకా మేము వ్యవసాయం 1 ఎకరా తీసుకున్నాం భూమి, అంతే. ఇంకా ఆడ ఈ పెన్షన్లు ఇస్తుండ్రు, ఈడ ఎరువు డబుల్ బెడ్రూమ్ పెట్టుకోలేదు కాదు, మాకు భూములే పోయినాయి అసలు. ఇంకా డబుల్ బెడ్రూమ్ ఆడ పెట్టుకుంటాం. స్వతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉంది కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు, మేము అభివృద్ధి చేసినామని అంటారు కదండి. కాంగ్రెస్ చేసింది అన్న, కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ తెచ్చింది. ఇది ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, కాంగ్రెస్ భూమి, పోడు పట్టాల భూమి, ఇట్లా కాంగ్రెస్ తెచ్చింది. ఇంకా రారని ఇది రేవంత్ రెడ్డి పక్క రావాలి అంతే. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అధికారంలో వచ్చినా కూడా సరిగ్గా పనిచేయట్లేదు అని అంటారు మరి. ఇంకా కర్ణాటకలో అయితే చేస్తారు, ఇంకా చేస్తారు. కొన్ని అయినాయి అంటారు, కొన్ని కాని అంటారు. చేస్తారు, మెల్లమెల్లగా చేస్తారు. ఏ ప్రభుత్వం అయినా సరే అన్న మెల్లమెల్లగా చేస్తారు. వీళ్ళు వచ్చి ఒకటేసారి ఏమన్నా చేసిరా? మనకు ఏం చేయలేదు కదా. బీజేపీ వేస్ట్ అన్న, బీజేపీ రాదు, బీజేపీ పైననే దిగిపోవాలి. బీజేపీ వల్ల మొత్తం లాస్ అవుతున్నాం. సిలిండర్ హైదరాబాద్లో మేము బతుకుతున్నాం, ఏం సిలిండర్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. హైదరాబాద్లో చాలా ప్రాబ్లం అవుతుంది మాకు. గట్టి పోటీ అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్. ఓకేనా, ఇప్పుడు చివరిగా ఇంకో 40 రోజుల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఓటు వేసే యువతకు మీ ద్వారా మీరు ఏం చెప్తారు? ఎలాంటి నాయకులను ఎన్నుకుంటే బాగుంటుంది అంటారు? ఎడ్యుకేషన్ విషయం కానీ, అగ్రికల్చర్ విషయం, రైతుల విషయం కానీ, అభివృద్ధి కానీ, ఎలాంటి నాయకులను ఎన్నుకుంటే బాగుంటుంది మీరు కోరుకుంటారు? ఎలాంటి నాయకులు అంటే మన ప్రజల చేతిలో ఉంటుంది ఇప్పుడు ఓటు అనేది. ఎవరు వాళ్ళేం కట్టి పెట్టాడు, మనం ఏం తీసుకో, ఎవరేం చేయరు. మంచి నాయకులు చూసి మనమే ఎంచుకోవాలి. ఇప్పుడు ఇన్ని 10 సంవత్సరాలు ఇచ్చినాం ఛాన్స్ టీఆర్ఎస్కి. ఏమిచ్చింది? పేదోళ్ళు అట్లే ఉన్నారు. ఏమన్నా ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళే పైసలు ఉన్నోళ్ళే ఎక్కువ స్థాయికి వెళ్తున్నారు. మిగతా వాళ్ళు అంతే ఉన్నారు. నేను 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నా, మిగతా వాళ్ళు అంతే ఉన్నారు. వాళ్ళే పైకి వెళ్తున్నారు. ఏమన్నా ఆస్తులు పెంచుకోవాలన్నా వాళ్ళే వెళ్తున్నారు, మిగతా వాళ్ళు అయితే అస్సలు వెళ్తలేరు. మిగతా వాళ్ళు ఆస్తుల విషయంలో ఏం పెద్దగా ఏం లేదు. ఇక మనం గెలిచి తీసుకోవాలంటే కాంగ్రెస్ అన్న